Hello friends, welcome back to our YouTube channel. Thank you so much for coming back to us. Please, if you are coming for the first time, please subscribe to our channel and press bell button so that you will not miss any information. So, ee roju manam telusukune video lo enti mukhyamga enti ante HMDA ki DTCP ki difference entidi. So, HMDA ante Hyderabad Metropolitan Development Authority. So, idi municipality under ostundi. So, it is Urban Development Authority. Idi develop మెంట్ అథారిటీ అన్నమాట. అదే మీరు మున్సిపాలిటీ తీసుకుంటే మున్సిపాలిటీ మానిటరింగ్ చేస్తుంది, ఏది సిటీలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ని కానీ డెవలప్మెంట్ని కానీ మానిటర్ చేస్తుంది. అదే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసి మనకి కంప్లీట్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ని ముందే ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వెంచర్స్ పర్మిషన్స్ ఇవ్వడం కానీ అండ్ వెంచర్స్ని మానిటర్ చేయడం కానీ, సో సరైన పద్ధతిలో వర్క్ నడుస్తుందా లేదా అని తెలుసుకోవడం కానీ ఇవన్నీ కంప్లీట్గా ఉంటాయి. మీకు హెచ్ఎండిఏ అనగానే హెచ్ఎండిఏలో మీకు 33 ఫీట్ రోడ్ అనేది ఉండదు, 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ డిటిసిపి వచ్చేసరికి మినిమం రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ ప్లాట్ సైజ్ వచ్చేసి మీకు డిటిసిపిలో 147 స్క్వేర్ యార్డ్స్ ఈక్వలెంట్ టు 33x40 సైజ్ ప్లాట్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రంట్ రోడ్ వచ్చి మీకు 33 ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం స్పేషియస్గా ఉంటుంది రోడ్ అనేది. అదే హెచ్ఎండిఏలో మీకు రోడ్ అనేది కొంచెం లెస్ అవుతుంది 3 ఫీట్ వరకు. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే హెచ్ఎండిఏ అనగానే కొంచెం సిటీకి దగ్గర లిమిట్స్లో ఉంటాయి అండ్ బడ్జెట్ కూడా హెవీగా ఉంటుంది. ఒకవేళ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మీరు హెచ్ఎండిఏలో కాకుండా డిటిసిపి అప్రూవల్లో వెళ్తే మీకు తక్కువ రేట్లో ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ రావడం వల్ల ఎక్కువ ప్రాఫిట్ అనేది ఫ్యూచర్లో వస్తుంది. అదే హెచ్ఎండిఏకి వెళ్తే మీకు తక్కువ ల్యాండ్ వస్తుంది అండ్ ఎక్కువ రేట్ అవుతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఎక్కువ ల్యాండ్ ఉంటే ద మోర్ ల్యాండ్ యూ హ్యావ్ ద మోర్ ప్రాఫిట్స్ యూ విల్ హ్యావ్. సో మోర్ ల్యాండ్ యూ హ్యావ్ మోర్ స్క్వేర్ యార్డ్స్ యూ హ్యావ్ ద మోర్ ప్రాఫిట్స్ యూ విల్ మేక్. కాబట్టి మీ మోటో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్సే అనుకుంటే డెఫినెట్గా మీరు డిటిసిపి అప్రూవల్ ప్లాట్ తీసుకోవాల్సిందిగా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ హెచ్ఎండిఏకి డిటిసిపికి మేజర్ డిఫరెన్స్ ఏం లేదండి, కంప్లీట్ ఇది రెండు కూడా గవర్నమెంట్ బాడీసే, మనకి అప్రూవల్ ఇచ్చే బాడీసే ఓపెన్ ప్లాట్స్కి. కాబట్టి డిటిసిపి అయినా హెచ్ఎండిఏ అయినా మీరు ఏదైనా మీకు అప్రూవల్ ఉంటే సరిపోతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అది అప్రూవల్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇంతేనండి ఈ వీడియోలో మనం డిటిసిపి అండ్ హెచ్ఎండిఏకి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అన్నది ఈరోజు తెలుసుకున్నాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి అనుకుంటే మా వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మేము ఫ్యూచర్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూనే ఉంటాం. అండ్ ఈ వీడియోలో మీకు ఏదైనా ఇంకా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి లేదా ఏదైనా టాపిక్ పైన మేము వీడియో చేయాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్కి వెళ్ళి కామెంట్ చేయండి. సో దట్ వీ విల్ కమప్ విత్ అ గుడ్ వీడియోస్ ఫర్ యువర్ బెనిఫిట్. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.